ఒక యాంగిల్ అయితే అది అంతకంటే పెద్ద ఇష్యూస్. బట్ అసలు అది విచారణకే నోచుకోవాలి. ఎప్పుడు కొట్టేశారో కూడా ఆవిడకి తెలియదు. స్టేలు వచ్చినాయి అనేది అందరికీ తెలుసు. ఎప్పుడు కొట్టేశారో ఆవిడకి తెలియదు. ఇప్పుడు జగన్ కేసుల్లో రోజువారీ నీకు లెక్క తెలుస్తుంది పేపర్లు అన్నట్లు. మరి చంద్రబాబు కేసుల్లో ఎప్పుడు తేలింది విచారణ? ఎవరు వాదించారు అసలు? ఎవరికి ఎందుకు తెలియలా? ఏ పేపర్లో ఎందుకు వేయలే? మరి అకస్మాత్తుగా లేవు అంటున్నారు, ఏమైపోయినాయి? కొట్టేస్తే కూడా బ్యానర్ హెడ్డింగ్ వచ్చి ఉండాలి కదా. ఏమైపోయినట్టు ఐఎన్జీ వైస్య ఒకటి పెద్దది, అంతకంటే పెద్ద ఇష్యూ ఇంకోటి ఏమి ఉండదు. మరి ఏమైపోయినాయి అంటే అది అంత ప్లాన్డ్గా చేయగలిగినటువంటి సిచ్యుయేషన్ ఉంది. అంటే ప్లాన్డ్గా చేసుకుంటే పర్లేదా, చాటుగా చేసుకుంటే, బహిరంగంగా చేసుకుంటే సమస్య అవుతుందా? కుంభకోణాలకు సంబంధించి ఇద్దరు కుంభకోణాల్లో ఉన్నట్టే ఆ లెక్కనైతే. లేదు ఇద్దరు నిజాయితీ పరులే, లేదు ఈయన ఒక్కడే అవినీతి పడితే ఆయన ఒక్కడే నిజాయితీ పడిన సర్టిఫికేట్ ఈయన ఇస్తే ఏముంటుంది ఉపయోగం ప్రాక్టికల్గా? అది పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పు. రెండో పాయింట్ ఏంటి, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం నీ శక్తి ప్రదర్శించాలా లేకపోతే బీజేపీ ఏంటి పోని సూటిగా అడిగితే రాజకీయంగా అయితే ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే 2009లో ఇది జగన్ నాన్న చనిపోయాడు, 2010 నాటికి తను అరెస్ట్ అవ్వబడ్డాడు, జైల్లో ఉండగా పార్టీ పెట్టాడు, జైలు పార్టీ అని అందరూ విమర్శించారు. బట్ అప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో 17 సీట్లు బైపోల్స్లో రాజీనామాలు చేశారు తన కోసం. రాజీనామాలు చేస్తే గెలిచాడు, 17 సీట్లు గెలిచాడు. అప్పుడు 2014 టైంకి 17 అసెంబ్లీ స్థానాలు గెలుచుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మెయిన్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పటికీ ఓటమి, ఎందుకు ఈ ముగ్గురు కలిసినటువంటి కారణంగానే ఓటమి పాలయ్యారు. అది రాష్ట్ర విభజన జరగడం వల్ల మెయిన్లీ ఆ అనుభవం కావాలన్నటువంటి అంతే కదా. ఓకే, అక్కడితో పార్టీ మూసేసుకుని ఇంటికి పోలేదు, లేకపోతే కనుక ఎవరితో పొత్తుల కోసం వెంపర్లాడలేదు కదా. బీజేపీ వాళ్ళతో అవకాశం ఉంది, బీజేపీ వాళ్ళు ఇప్పుడు పిలిచినా కూడా పోలేదు, తన ఓట్ బ్యాంక్ తను ప్లాన్ చేసుకున్నాడు, ఎవరి దగ్గరికి పోలా. 2014లో 67 సీట్లు వచ్చినాయి, అంటే పార్టీ డెవలప్ చేసుకున్నాడుగా 17 నుంచి. అక్కడి నుండి 19కి వచ్చేటప్పటికి 151 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసి, అంటే పార్టీ ఇన్నాళ్ళు 2010 అనుకుందాం పోని 4 ఏళ్ళు 14కి తర్వాత 5 9 ఏళ్ళకి పవర్లోకి వచ్చాడు ఈయన పార్టీ. ఆయన కూడా ఇంచుమించు ఇప్పుడు 9 ఏళ్ళు అవుతుంది. మరి ఏమైంది అసలు ఈయన ఆ ప్లానింగ్ ఎక్కడ చేశాడు పోని? ఎంత